వీటెలి ప్రేక్షకులకు నమస్కారం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యదే. ఏయు స్నాతకోత్సవంలో గవర్నర్ దేశవ్యాప్త కార్మిక సమ్మె విజయవంతం. విశాఖలో భారీ ర్యాలీ. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్. ఎంపీ ముత్తంశెట్టి. నగరంలో పార్కింగ్ సమస్యకు చెక్. మల్టీలెవెల్ పార్కింగ్ సిస్టంకు శంకుస్థాపన. జగన్ యాత్ర రాష్ట్రానికి ఓ మైలురాయి. శ్రీకాకుళం సభకు బయలుదేరిన వైకాపా నేతలు. ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం. నూతన శాస్త్రీయ ఆవిష్కరణలతో సమాజాన్ని ప్రభావితం చేసే దిశగా యువత ముందడుగు వేయాలని నానో టెక్నాలజీ నిపుణుడు, ఢిల్లీ ఐఐటి డైరెక్టర్ ఆచార్య వి రామగోపాలరావు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్లు పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని మార్చే బలమైన ఆయుధం విద్యేనని పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలోని సర్ కట్టమంచి రామలింగేశ్వరరెడ్డి కాన్వకేషన్ హాలులో యూనివర్సిటీ నిర్వహించిన 85-86వ సంయుక్త స్నాతకోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై యువతకు దశ దిశ నిర్దేశం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ 85-86 సంయుక్త స్నాతకోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయంలోని సర్ కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవరంగంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఢిల్లీ ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ వి రామగోపాలరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ప్రసంగిస్తూ నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో వ్యవస్థ ఉండాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు వర్సిటీలు పోటీ పడాలని అనుకోవడం పెద్ద నేరమని తెలిపారు. వైద్య రంగంలో ఇప్పటికే ప్రైవేటు హావా పెరిగిందని, వైద్య విద్యా రంగాలు ప్రభుత్వం చేతిలో ఉండాలని స్పష్టం చేశారు. ఈ రంగాలను పూర్తిగా ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు. పీహెచ్డీలో నాణ్యతపై దృష్టి సారించాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. నూతన శాస్త్రీయ ఆవిష్కరణలతో సమాజాన్ని ప్రభావితం చేసే దిశగా యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. స్నాతకోత్సవంలో వివిధ విభాగాల్లో ప్రతిభావంతులైన 546 మందికి డాక్టరేట్లు, 6 ఎంఫిల్లు, మరో 573 మందికి మెడల్స్, బహుమతులు ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ముఖ్య అతిథి ఢిల్లీ ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ జి రామగోపాలరావుకు వర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏయువీసీ నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కందుల నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. Having completed their degrees or their post-graduation. I would also take this occasion to particularly thank our chief guest, Dr. Ramgopal Rao garu, for being in our midst this morning. As you will see on the dais, we have 3 distinguished alumni of this university seated here. Professor Ramgopal Rao himself, Ganta Srinivas Rao garu, and your vice chancellor. This shows where this university can really pitchfork you to. If you have been a student of this university, they are role models, and I would like to thank the vice chancellor for singularly having chosen Professor Ramgopal Rao to be in our midst today, because he represents a role model. I think in my own reckoning, anybody who addresses a convocation as a chief guest should be a role model for the students. Akhila Bharata Sarvatrika Samme prasantanga mugisindi. Karmikulu road ekkaru. Karyalayalu mottapaddayi. Konni bankullo laavadevilu stambinchipoyayi. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై చేస్తున్న పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేనని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. జాతీయ స్థాయిలో 10 కార్మిక సంఘాలు, 40 స్వతంత్ర ఫెడరేషన్లు, ఉద్యోగ కార్మిక అసోసియేషన్లు, స్థానిక సంఘాలు కలిసి చేపట్టిన సార్వత్రిక సమ్మె 2 రోజు కూడా కొనసాగుతోంది. ఆయా సంఘాల నాయకులు పిలుపు మేరకు పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. విశాఖ జిల్లాలోని అన్ని చోట్ల కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నినాదాలు చేస్తున్నారు. జిల్లాలోని పలు బ్యాంకులు, కార్యాలయాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆయా కార్యాలయాల ఎదుట ఉద్యోగ సంఘాలు నిరసన తెలిపాయి. కాపు కార్పొరేషన్ మంజూరు చేసిన 50 రూపాయల నిధులతో మేహాద్రిగడ్డ, పద్మనాభనగర్ వద్ద నిర్మించనున్న కాపు కళ్యాణ మండపానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావులు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా, ఎంపీ ముత్తంశెట్టిలు మాట్లాడుతూ బీసీలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా కాపుల బీసీ రిజర్వేషన్ సాధించే దిశగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా
శ్రీకృష్ణ దేవరాయ, కాపు బలిజ సంక్షేమ సంఘం ప్రతినిధులు ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, పి గణబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పుడు గణబాబు గారి ఆధ్వర్యంలో విశాఖ వెస్ట్ నియోజకవర్గం గోపాలపట్నంలో ఉన్నటువంటి 66, 67, 68 వార్డులు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. ఎందుకంటే గతంలో నేను కూడా భీమిలి ఎమ్మెల్యేగా చేశాను, 66 వార్డు సంఖ్య తిరిగి ఎప్పటి నుంచో అడుగుతున్నారు లోపల ఉందా కూడా మా కళ్యాణ మండపం కావాలని. దానికి గణబాబు గారి తరఫున, నా తరఫున, మా కాపు సంఘ ప్రతినిధుల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక 66 కాపు బిల్డింగ్ ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర ఈ జిల్లా. మరి గతంలో చాలామంది మేము డబ్బులు వేసుకుని మా వాళ్ళ దగ్గర డబ్బులు లేక స్థలం లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో గణబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ స్థలాన్ని హౌసింగ్కి కేటాయిస్తే ఎన్ని ఇళ్ళు ఇక్కడ వచ్చింది 1000 హౌసెస్ వస్తుంది, పక్కనేమో పెందుర్తిలో 3000, ఇలా 4000 అంటే పెద్ద టౌన్షిప్ వస్తుంది. ఇంత మంచి సెంటర్లో మాకు సైట్ ఎలా చేసినందుకు గణబాబు గారికి కాపు సంఘం తరపు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి దీనికి 50 లక్షలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 50 లక్షలు సరిపోదు, ఇంక ఎక్కువ డబ్బులు కావాలి అడిగా తప్పనిసరిగా సిటీలో ఒక మంచి కాపు కళ్యాణ మండపం కింద. ఎందుకంటే కాపులు చాలామంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఈ రోజు వస్తారు మనం ఆ వీక్ అనేసి మధుర వాళ్ళు 10 లక్షలు అనుకోవచ్చు కట్టుకుని పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. మరి ఎంతో ఉపయోగపడే మంచి కార్యక్రమం ఇది నిజంగా గణబాబు గారికి, వారి కుటుంబానికి. ఎందుకంటే ఎప్పటి నుంచో వారి కుటుంబం కాపులు అన్నా కాపు ప్రత్యేకమైన అప్పులు. విశాఖ మహానగరంలో ట్రాఫిక్ సమస్యని పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగం అడుగులు వేసింది. ఇందులో భాగంగా 100 కార్లు ఒకే చోట పార్కింగ్ చేసి అధునాతన మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్కు శ్రీకారం చుట్టింది. ఈ కాంప్లెక్స్కు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. మహావిశాఖ నగరంలో పార్కింగ్ సమస్య రోజురోజుకు జటిలమవుతోంది. పార్కింగ్ జోన్లు లేకపోవడంతో రోడ్లపైనే వాహనాల పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్లు కుదించుకుపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీన్ని అధిగమించేందుకు నగరపాలక సంస్థ ఓ ప్రాజెక్టును రూపొందించింది. నిత్యం రద్దీ ప్రాంతాలైన జగదాంబ దాబా గార్డెన్స్ ప్రాంతాల పార్కింగ్ సమస్యను తీర్చేందుకు మల్టీలెవల్ పార్కింగ్ సిస్టమ్ను 9.7 కోట్ల రూపాయలతో రూపకల్పన చేసింది. డాబా గార్డెన్స్లో నిర్మించతలపెట్టిన ఈ మల్టీలెవల్ పార్కింగ్ సిస్టమ్కు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ మాట్లాడుతూ ఈ తరహా పార్కింగ్ విధానం రాష్ట్రంలో ఇదే ప్రథమమన్నారు. ఒకే చోట ఒకేసారి 100 కార్లు పార్కింగ్ చేయొచ్చన్నారు. తొందరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. ఇది నా ఒక విశాఖపట్నంలోనే కాదు, ఇది మొదటిది కాదు, ఇది ఆంధ్రాలోనే మొదటిది, తెలంగాణలో కూడా లేదు. ఇది అలాంటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సింగపూర్ తరహాలోనేమో, ఇక్కడేమో కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ ఏమో ఈ ఏరియాలో ఏమో 100 కార్లు పార్కింగ్ చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంచుమించు ఒక 4 కార్లు పట్టవు, కానీ ఈ ప్రదేశంలో 100 కార్లు పెట్టడానికి అది కూడా ఏంటంటే కంప్యూటర్ సెన్సర్స్ ద్వారా ఏ కారు ఏ రోలోకి వెళ్ళాలి, ఏ కాలంలోకి వెళ్ళాలి, ఎందుకంటే దాని వెయిట్ ఎంత, దాని కెపాసిటీ ఎంత అనేది అవన్నీ కూడా అదే పారామీటర్స్ స్టడీ చేసుకొని ఆ ప్లేస్ని ఎలొకేట్ చేసి ఆ ప్లేస్లోకేమో ఆ కారు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది మనం. సో అటువంటి ద గ్రేట్ టెక్నాలజీతో ఏమో నిర్మాణం చేస్తున్నటువంటి 9.7 crores 9.7 crores 70 లక్షలతో ఏమో ఈ జగదాంబ దగ్గర మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది తెలుగుదేశం విజయం అని చెప్పి భావిస్తాను, విశాఖపట్నం ప్రజలు విజయం అని చెప్పి భావిస్తాను. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్రానికి ఓ మైలురాయి వంటిదని ఆ పార్టీ పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్ పేర్కొన్నారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభకు పెందుర్తి నుండి పెద్ద సంఖ్యలో కార్లు ర్యాలీతో శ్రీకాకుళానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అన్నంరెడ్డి అదీప్రాజ్ మాట్లాడుతూ జగన్ యాత్రకు లభించిన ప్రజాదరణ చూస్తుంటే రానున్న ఎన్నికల్లో వైకాపాదే అధికారమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈ భారతదేశ ప్రజలందరూ కూడా చూడబోతున్నారు. మరి సుమారు 1 సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర అనేటువంటి పాదయాత్రను మొదలుపెట్టి మరి నేటితో
3600 పైచిలుకు కిలోమీటర్లు నడిచి మరి ఆ పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్రని ఇవాళ ముగింపు పలకబోతున్నారు. ఇవాళ లక్షలాదిగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ పాదయాత్ర ముగింపు సభకి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బయలుదేరడం కూడా జరుగుతుంది. ఇవాళ ఇటువంటి పాదయాత్ర చేయాలి అంటే ఒక సంకల్పం ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, 10 మందికి మేలు చేయాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం లేకపోతే ఈ పాదయాత్ర జరిగి ఉండేదే కాదు. వాళ్ళు నిజంగా నేను చెప్పాను, ఎంత ఎన్ని కిలోమీటర్లు నడిచాం, ఎంత కాలం నడిచాం అనేటువంటి ముఖ్యం కాదు, కానీ ఎంతమందితో మమేకం అవ్వగలిగాం, ఎంతమందితో మమేకం అవ్వగలిగాం, ఎంతమంది కష్టాలు తెలుసుకోగలిగాం, ఎంతమంది ప్రజలకు మనం భరోసా ఇవ్వగలిగాం అనేటువంటి ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో లక్షలాదిగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగు వేస్తూ మరి అన్ని నియోజకవర్గాల్లోని కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్రకు విచ్చేయడం మనందరం కూడా చూసాం. మరి ఎంతో కాలం లేదు, కేవలం మరొక 100 రోజులు ఓపుకు పట్టండి, ఖచ్చితంగా మనందరం కోరుకున్నటువంటి రామరాజ్యం, రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది అని చెప్పి మరి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇవాళ పెందుర్తి నియోజకవర్గం నుంచి కూడా ఈ ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభకి పెద్ద ఎత్తున మరి సుమారుగా 500 మంది కారు ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇన్సూరెన్స్ రంగ కార్మికులు ఆందోళన నిర్వహించారు. అఖిల భారత సార్వత్రిక సమ్మెలో భాగంగా విశాఖ ఎల్ఐసి భవనం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా చేపట్టిన కార్మిక సమ్మెలో భాగంగా ఎల్ఐసి ఉద్యోగులు విశాఖపట్నంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎల్ఐసి ప్రధాన కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన ప్రదర్శనలో రమణాచలంతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భీమా రంగంతో పాటు పోస్టల్, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన తెలిపారని చెప్పారు. దేశవ్యాప్తంగా నిన్న ఈరోజు జరుగుతున్న చారిత్రాత్మక సమ్మెలో ఇన్సూరెన్స్ ఉద్యోగులు అందరం కూడా 100% పాల్గొంటున్నాం. ఈ సమ్మె ఎల్ఐసిలో అన్ని ఆఫీసుల వద్ద కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతుంది. మా ప్రధానమైన డిమాండ్లు ముఖ్యంగా బకాయి పడిన వేతన సవరణ 2017 నుంచి ఎల్ఐసి యాజమాన్యం బకాయి పడిన వేతన సవరణ వెంటనే అమలు జరపాలి, అలాగే ఖాళీగా ఉన్న పర్మనెంట్ పోస్టుల్ని వెంటనే ఫిలప్ చేయాలి, రిక్రూట్మెంట్ చేయాలి. ఎప్పటి నుంచో ఇస్తానని చెప్పేసి ఆశపడుతున్న పెన్షన్ సదుపాయం అందరికీ కూడా ఎవరికి మినహాయింపు లేకుండా అందరికీ ఇవ్వాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీఐసీలని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలని విధానాలని ప్రభుత్వం విడనాడాలి. జీఐసీలో ఇప్పటికే 10% డిజన్వెస్ట్మెంట్ అనేది ప్రభుత్వ పెట్టుబడి ఉపసంహరణ అనేది పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎల్ఐసిలో కూడా విదేశీ పెట్టుబడిని తీసుకొచ్చి 49% వరకు తీసుకొచ్చి అలా ఇన్సూరెన్స్ రంగంలోకి తీసుకొచ్చారు. మల్టీనేషనల్ కంపెనీసు, ప్రైవేటు కంపెనీలు, 23 కంపెనీలు ఎల్ఐసితో పోటీ పడుతున్నాయి. రేపు రాబోతున్న ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి గట్టి సరైన సమాధానం మేము చెప్తామని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా గట్టి హెచ్చరిక పంపిస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల నివాసితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు ఎం లక్ష్మి డిమాండ్ చేశారు. జనవరి 9 నివాస హక్కుల పోరాట దినం సందర్భంగా డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు ఓ ర్యాలీ చేపట్టిన అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల నివాసితుల సంక్షేమానికి సంబంధించిన చట్టాలను పటిష్టవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఇందిర, రూప, గీత, ఎరుకలమ్మ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. హక్కు సాధనగా ఎదురాలి, భూమి కోసం, గుర్తు కోసం జరుగుతున్న పోరాటానికి మతోన్మాదానికి వ్యతిరేకంగా జనవరి 9 నివాస హక్కుల పోరాట దినం సందర్భంగా ఈ రోజు పెద్ద నగరాల్లో కూడా పేదలు బతికే చోటు ఉందని, ఈ రోజు నగరం యొక్క అభివృద్ధి ఫలాలు పేదలకు కూడా దక్కాలని, అదేవిధంగా పేదలకి అంటే సంస్థను ఉద్దేశించి ఉన్న చట్టాలు కానీ, జీవోలు కానీ, పథకాలు కానీ వాళ్ళకి అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించట్లేదని మేము మురికివాడ నివాస సంక్షేమ సంఘంగా, ప్రతిశీల మహిళా సంఘంగా మేము దాని విషయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అమలు చేయడం లేదు వీళ్ళు అంటే ఎందుకు అమలు చేయడం లేదని చెప్పేసి అడిగితే వీళ్ళకి పెట్టుబడుల మీద ఉన్న ప్రేమ శ్రమ మీద లేదు. అంటే ఇక్కడ ఉన్న దాదాపు 10 లక్షల పైగా విశాఖపట్నం లాంటి సిటీలో 10 లక్షల పైగా ఈరోజు మురికివాడలో పేద ప్రజలు బతుకుతున్నారు. అలాంటి పేద ప్రజలు ఉన్న చోట వాళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి అనేక ఈరోజు చెప్తున్నారు, జీవో నెంబరు 577, జీవో నెంబరు 1048 ఇలాంటి అనేక జీవోలు చేశాము. భూమి మీద యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ దాంట్లో భాగంగా ఇంటింటికి మేము టాయిలెట్లు కడుతున్నాము, ఇంటింటికి మేము మంచి కుళాయిలు ఇస్తున్నాము, అన్ని చోట్ల
రోడ్డు రైళ్లు వేస్తున్నాము. స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత అన్ని మురుకు వాళ్ళు ఉన్న మురుకును తొలగించి స్మార్ట్ కాలనీలుగా తయారు చేయడానికి మేము డబ్బులు కేటాయించామని చెప్తున్న వీళ్ళు ఈరోజు విశాఖ నగర బడ్జెట్లో దాదాపు 40% యూసీడీ నిధుల్లో నుంచి తీసి ఈరోజు మురికి వాళ్ళ కేటాయించాల్సిన వాళ్ళు ఆ విధంగా మురికి వాళ్ళు కేటాయించకుండా పెద్ద ఎత్తున ఈరోజు నగరాంధాల కోసం వాటిని తరలిస్తున్న పరిస్థితుంది. యువత విద్యతో పాటు క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని INTUC HSL కార్యదర్శి గల్లా అప్పారావు సూచించారు. గత నెల 31వ తేదీన HSL బాక్సింగ్ క్లబ్లో ప్రారంభమైన ఏపీ ABA బాక్సింగ్ క్యాంప్ ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుండి క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. క్యాంప్ నిర్వాహకులు హరి మాట్లాడుతూ మధురైలో జరిగే ఇండియన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కోసం ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులకు ఆహార పదార్థాలు సరఫరా చేసిన గల్లా అప్పారావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కోచ్లు రమణ రామారావు పలువురు రెఫరీలు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఎలాగుందో అలాగే ఇండియాలో ఫస్ట్ లాంచింగ్ మధురైలో జరుగుతుందండి. దానికి 13 జిల్లాల నుంచి 10 మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు రేపు జనవరి 26 నుంచి జరిగే మధుర టోర్నమెంట్లోని IABF నుంచి తరఫున మన ఆధ్వర్యంలో నుంచి పిల్లలు ఇక్కడ ప్రొఫెషనల్ ఆడడానికి వెళ్తున్నారు అన్నమాట. సో దీనికి మనకి ఎక్కడ మంచి గ్రౌండ్ లేకపోయేసరికి మా గురువు రామారావు గారు, మా సోదరుడు SV రమణ, మా సీనియర్ బాక్సర్ జోగరావు గారు మేము అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని HSL బాక్సింగ్ క్లబ్లోనే ఎక్కడైనా మనం అడుగుదాం అని చెప్పి గ్రౌండ్ పర్మిషన్ మా నాన్నగారి సహకారంతో గణేష్ అన్నకి అడిగి మేము ఏదో కొంచెం పెద్దల గల్లప్పర గారు ఆధ్వర్యంలో కొంచెం తీసుకున్నాం. మేము ఈ 20 రోజులు 4 రోజులు జరిగిన క్యాంపులోని మాకు ఫుడ్ అది మా ఓన్గా మా నలుగురు కొంచెం కూర్చొని ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నరు ఏర్పాటు చేసి అకామిడేషన్ కూడా పెట్టుకొని అన్నీ చేయడం జరుగుతుంది. కొంచెం మాకేం లేదు, ఇదే సహకారం మాకు గల్లప్పర గారు కొంచెం యూనియన్తో ముందుకెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడి క్లబ్ కూడా మాకు కొంచెం సహకరిస్తే ఇంకా పిల్లలు ఇక్కడి నుంచి ఇంకా నేషనల్స్ ఆడడానికి కొంచెం పడతారు. ఇప్పుడే వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి మనం చేస్తున్నాం. అత్యాచారానికి గురైన బాధితులకు అండగా ఉందాం, వారిలో ఆత్మవిశ్వాసం నింపుదాం అనే నినాదంతో ముంబై నుండి శ్రీకాకుళం వరకు బస్సు యాత్రను ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టింది. ఇందులో భాగంగా ఈ యాత్ర విశాఖకు చేరుకున్న సందర్భంగా నగరంలోని YMCA నుండి కాళీమాత టెంపుల్ వరకు ఉదయం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున సభ్యులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పాల్గొన్న జిల్లా జడ్జి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తద్వారా సమాజంలో జరుగుతున్న నేరాలు తగ్గాలని కోరారు. దామోదర్ సీనియర్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ విశాఖపట్నం. ఈరోజు మనకి ఈ వీక్ రేపటి విక్టిమ్ తాలూకా యాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ దేశంలోని వాలంటీర్ ఆర్గనైజేషన్ని మేము కండక్ట్ చేస్తున్నాయి. విక్టిమ్ ఎవరైతే రేపు గురయ్యారో వారికి రిహాబిలిటేషన్ రైట్ ఉంది, వారికి ఆరోగ్యాన్ని పొందే హెల్త్ రైట్ ఉంది. అంతేకాకుండా వారి తాలూకా డిగ్నిటీ నిలబెట్టవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. వారి తాలూకా తప్పు లేకుండా వారు ఇటువంటి రేపులు గురవుతున్నటువంటి బాలలు స్త్రీలు అందరికీ మనం సపోర్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా విక్టిమ్ రేపు గురైనటువంటి సర్వే విక్టిమ్కి ఉమెన్కి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు చేసినటువంటి విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ కూడా అప్లై అవుతుంది. వారి రిహాబిలిటేషన్ కోసం కూడా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ తోడ్పడుతుంది. కాబట్టి ఆ స్కీమ్ని అప్లై చేసుకోవాలి. అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇమీడియట్గా మనకి FIR రిజిస్టర్ అయి ఉండాలి. వారి తాలూకు ఇంజురీ సర్టిఫికేట్ వాటి సమ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ ఫారం అంతా వచ్చినట్లయితే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ స్కీమ్ కింద మనం ఆ స్కీమ్ ద్వారా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత గాథతో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటించిన కథానాయకుడు చిత్రం విడుదలైంది. ఈ నేపథ్యంలో
చిత్రం ప్రదర్శిస్తున్న మెలోడీ థియేటర్ వద్ద నందమూరి తారక రామారావు, అభిమాన సంఘాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్ల శంకర్ నేతృత్వాన సందడి చేశారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణబాబు మాట్లాడుతూ, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాష్ట్రానికి, అలాగే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవని పేర్కొన్నారు. ఎన్టీఆర్ బయోపిక్లో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటించడం, ఈ చిత్రం హిట్ కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా థియేటర్ ఎదుట 101 కొబ్బరికాయలు కొట్టి నందమూరి అభిమానుల ఆనందోత్సాహాలను పంచుకున్నారు. రాజకీయాలని ప్రక్షాళన చేయించి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వాన్ని పోకటి వేళ్లతో మిగిలించి నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలను కూడా ప్రక్షాళన చేసినటువంటి పెద్దలు ఒక భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక కొత్త బొరవడిని తీసుకొచ్చినటువంటి మా ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి బయోపిక్ని ఆంధ్రుల అందాల నటుడు మా గురువర్యులు నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు ఈ బయోపిక్ చిత్రం తీయడం జరిగింది. నాకు తెలిసి ప్రపంచంలో ఒక తండ్రి మహానటుడు రోల్లో కుమారుడు చేయటం అనేది ఇది చరిత్ర రికార్డు. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు టికెట్టు అమెరికాలో 3.5 లక్షల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. అదే రకంగా యావత్ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడులో కానీ బాలకృష్ణ గారికి ఉన్న ఎలలేని కీర్తి, ఆయన మహానటన ఈరోజు నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర కథా చిత్రంలో పట్టుబయలు అవ్వడం జరిగింది. ఈ సినిమా ఇటు ద్వారా వెల్లడైందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా నందమూరి అభిమానులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మా నందమూరి బాలకృష్ణ గారికి కూడా శిరసు వంచి నేను పాదాపన్నం చేస్తాను. ఎన్ఎస్ఎస్ వారోత్సవాల్లో భాగంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యాన 59వ వార్డు తొంగలాంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కళాశాల చేపడుతున్న పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ ప్రదీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు ఈ శిబిరానికి విచ్చేసిన రోగులను పరీక్షించి వారికి అవసరమైన మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కాకి గోవిందరెడ్డి, కళాశాల ఇన్ఛార్జ్ ఎం సత్యప్రకాష్, వాసవి ఐ కేర్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కాపుతంగం గ్రామంలో మెడల్ వారు, అలాగే వాసన ఐ కేర్ వారి ఆసుపత్రి సిబ్బందితో వాళ్ళ సపోర్టుతో ఈరోజు కాపుతంగులం గ్రామం, కాపుతంగులం మరియు రెడ్డితొంగులం, అలాగే తోపానిపాలెం గ్రామంలో ఈరోజు మనం ఉచిత వైద్య శిబిరం కార్యక్రమం అనేది జరగబడుతుంది. ఈ కార్యక్రమానికి సుమారు 450 మంది గ్రామస్తులు సేవా కార్యక్రమాలను వినియోగించుకున్నారు. అలాగే దీనికి ముఖ్య అతిథిగా కాకి గోవిందరెడ్డి గారు, డబ్ల్యూసీ చైర్మన్, అలాగే అమ్మిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో, అలాగే మెడల్ సంస్థ మరియు మెడల్ వాసన ఐ కేర్ వాళ్ళు ఈ సంస్థకి ఈ కార్యక్రమానికి ఎంతో సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు నడిపించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే గ్రామస్తులు వివిధ రూపాలుగా వాళ్ళు ఈ సేవల్ని చాలా వినియోగించుకున్నారు. ఇంకా గ్రామస్తులు గ్రామ నలుమూల నుంచి గ్రామస్తులు ఇంకా తరలి వస్తున్నారు ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు సాగుతుంది. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నృసింహస్వామి వారిని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ఎన్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బేడా ప్రదక్షిణ చేయించి కప్పస్తంభం దగ్గర ఆలింగనం చేయించారు. అనంతరం అంతరాలయంలో స్వామివారి వద్ద గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదా అమ్మవారి సన్నిధిలో ఆశీస్సులను కూడా గవర్నర్ తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ను ఆలయ కార్యనిర్వహణ అధికారి దుశ్యాలవుతో సత్కరించి ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాలను అందజేశారు.
గ్రామ పట్టణ స్థాయిలో క్రికెట్ ఎంతటి ఆదరణ పొందుతుందని అప్పట్లో తాను ఊహించలేదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వెల్లడించారు. విశాఖ నగరంలో జరిగిన కార్యక్రమానికి కపిల్ దేవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఎంవీవీ T10 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసేందుకు కపిల్ దేవ్ విశాఖకు వచ్చారు. నగరంలోని గురజాడ కళాక్షేత్రం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో టోర్నమెంట్లో మొదటి బహుమతి పొందిన విశాఖ తూర్పు నియోజకవర్గం వంశీకృష్ణ 2 క్రికెట్ జట్టు, ద్వితీయ బహుమతి పొందిన న్యూ కాలనీ 2 క్రికెట్ జట్లకు ట్రోఫీ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు క్రికెట్ను అమితంగా అభిమానిస్తున్నారని తెలిపారు. తాను క్రికెట్ ఆడినంత కాలం ఎంతో ఇష్టంగా ప్యాషన్గా ఆడినట్లు గుర్తు చేశారు. దానివల్ల జీవితంలో క్రికెట్ కెరీర్ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. I know you are loving me, giving me so much respect for that. I want to be humble because he tried to organize a tournament in 36 days. 500 teams took participation in T10, which I never seen in cricket like. It's wonderful to see how the cricket is taking place in India. Indian team, congratulations, first time you won in Australia. I never, ever, ever imagined you people love the game so much. The amount of love and affection you have shown and given to me, no word in the dictionary is how I can express that. విశాఖ పార్లమెంట్ వైకాపా సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ చరిత్రలో అతిపెద్ద T10 టోర్నమెంట్ను నిర్వహించామని తెలిపారు. ఈ టోర్నమెంట్లో 500 పైగా జట్లు, 6,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని, 40 రోజుల పాటు టోర్నీ జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైకాపా ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యదే. ఏయు స్నాతకోత్సవంలో గవర్నర్ దేశవ్యాప్త కార్మిక సమ్మె విజయవంతం. విశాఖలో భారీ ర్యాలీ. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్. ఎంపీ ముత్తంశెట్టి. నగరంలో పార్కింగ్ సమస్యకు చెక్. మల్టీలెవెల్ పార్కింగ్ సిస్టంకు శంకుస్థాపన. జగన్ యాత్ర రాష్ట్రానికి ఓ మైలురాయి. శ్రీకాకుళం సభకు బయలుదేరిన వైకాపా నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.